టు ఈఈ న్యూస్. జనగామ పట్టణ డాక్టర్ లగజటి అశోక్ కుమార్ డాక్టర్ మమతల వివాహ వార్షికోత్సవం సందర్భంగా ఏటా క్రాంతి కుమార్ సహకారంతో జనగామ అమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జనగామ బస్టాండ్ స్థానిక రైల్వే స్టేషన్ వద్ద పనులు పంపిణీ చేసి ఘనంగా పెళ్లి రోజు వేడుకలు జరిపించారు. అన్నదానం వస్త్రదానం చేసి జరుపుకోవాలని యువతకు పిలుపునిచ్చారు. ఈ సేవా కార్యక్రమంలో ఫౌండేషన్ టీం సభ్యులు తుంగ కౌశిక్, వెంపటి అజయ్, సుద్దపల్లి రఘు తదితరులు పాల్గొన్నారు. వర్గీకరణను రాష్ట్రాలు చేసుకునే అధికారాన్ని కల్పిస్తూ పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టాలని ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ఎస్సీ వర్గీకరణ కోసం టీఎంఆర్పీఎస్ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు ఇటిక రాజుమాదిగా అధ్యక్షతన దీక్ష సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మీసాల రాము మాట్లాడుతూ గత 27 సంవత్సరాల నుండి సుదీర్ఘ పోరాటం జరుగుతుందని, ఈ మధ్యకాలంలో సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణను రాష్ట్రాలు చేసుకునే అధికారాలను కల్పిస్తూ పై బెంచ్ తీర్పు ఇవ్వడం జరిగిందని అన్నారు. సుప్రీంకోర్టు తీర్పును కేంద్ర ప్రభుత్వం గౌరవించి వర్గీకరణను రాష్ట్రాలు చేసుకునే అధికారాలను పార్లమెంటులో చట్టం చేయాలని డిమాండ్ చేశారు. నుంచి మనం ఈ రోజు జాతి హక్కుల కోసం నరి బొడ్డున దీక్ష కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి సభ అధ్యక్షులు, గౌరవనీయులు పెద్దలు, టీఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు సింగరెడ్డి పరమేశ్వరన్ గారు సభ అధ్యక్షన జరుగుతున్న కార్యక్రమం. మరి ముందుగా మనం వర్గీకరణ కోసం సుదీర్ఘంగా పోరాటం చేసి 25 సంవత్సరాలు అవుతా ఉన్న కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు మాదిలను మోసం చేసుకుంటూ పోతా ఉంది. కాబట్టి ఇది చివరి దశకు వచ్చింది. తాడో పేడో తెలుసుకోవడం కోసం బీజేపీ కేంద్ర ప్రభుత్వం పైన, మోడీ పైన పోరాటం చేయడం కోసం ఈరోజు నడిబొడ్డున మనం దీక్ష చేపడతా ఉన్నాం. మరి ఈరోజు బీజేపీ జాతీయ మన ప్రధానమంత్రి గారు 100 రోజుల్లో అధికారం రాగానే ఎస్సీ వర్గీకరణ చేస్తామని చెప్పిన ప్రధానమంత్రి ఈరోజు ఇప్పటికీ 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు కావస్తా ఉన్నా మరి పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం వీకస్ కాలనీలో అడవిలో అరుదుగా ఉండే మానుపిల్లి ప్రత్యక్షమైంది. ప్రకృతి అప్పారావు అనే వ్యక్తి నివాసం వద్ద కోళ్లు తింటుండగా దాన్ని బంధించారు. మొదట తిరుపతిలో ఉండే పునుగుపిల్లిగా భావించి దానిని చూసేందుకు స్థానికులు ఎగబడ్డారు. అయితే వెంకటరామన్న గూడెం అటవీ అధికారులు వచ్చి దానిని పరిశీలించగా అడవిలో ఉండే మానుపిల్లి అని తేల్చారు. అధికారులు దానిని అడవిలో విడిచిపెట్టేందుకు తీసుకువెళ్లారు. పార్క్స్ డిపార్ట్మెంట్ అండి. నేను పార్క్స్ డిబ్యూటీ ఆఫీసర్ అండి, వెంకటరామ. డిప్యూటీ రేంజ్ ఆఫీసరు ఇలాగ తాడేపల్లి కూడ నుంచి మౌన్పల్లి ఇలాగ ఇళ్లలో ఇంట్లో దూరారని సమాచారం వస్తండి. బోన్లో పడితే బోన్లు దొరికిందని సమాచారం ఇస్తే ఇలాగ ఇక్కడ రావడం జరిగిందండి. ఇది మళ్ళీ అడవిలో వదిలేయడానికి మీ దగ్గర తీసుకోవడం జరిగింది. చాలండి. శ్రీ ఆంజనేయ ధ్యాన యోగ మండలి వ్యవస్థాపకులు మరియు ప్రధాన యోగాచార్యులు కిషోర్ గురూజీ ఆధ్వర్యంలో పరివర్తన ఆసనం శిక్షణ మరియు ఆసన ప్రయోజనాలు వివరించారు. ఇది ఎలా చేయాలో ఒకసారి చూపిస్తాను, తర్వాత మీరు కూడా చెప్తాను. ఈ పరివర్తన ఆసనం వల్ల ప్రధానంగా షుగర్ వ్యాధి తగ్గుతుంది, బీపీ తగ్గుతుంది, లివర్ సమస్యలు తగ్గుతాయి,
ప్రధానంగా చూడండి, ఇవన్నీ కూడా ఎక్కడున్నాయి, ఇక్కడ పోతుంది, నా భుజాలు బలం వస్తుంది, ఇక్కడ బలం వస్తుంది అంటే రోగాలు ఎందుకు, ఎందుకని ఈ ఛాతీ దగ్గర నుంచి ఉపశ్వాసాకా ఉన్నవే ఇంటర్నల్ ఆర్గాన్స్, అది మనం నిద్రపోతున్నా అది పనిచేస్తూనే ఉంటాయి. భుజాలు ఇవన్నీ మంతపడి నిద్రపోతాయి, శరీరం నిద్రపోతాయి, కానీ ఇల్లు మాత్రము నిద్రపోవు, పనిచేస్తూనే ఉంటాయి. ఇప్పుడు ఆసనాలు దేనికి రిపేర్ అంటే, నువ్వు జిమ్కి వెళ్తారు చాలామంది, వాకింగ్కి వెళ్తారు, అవన్నీ భుజాలకి పిక్కలు పెరిగినవి, కండలు పెరిగినవి వాటికి, కానీ ఆసనాలు దేనికి రిపేర్ చేస్తాయి, లోపల ఉన్నటువంటి చెప్పకుండా పనిచేసే అవయవాలని వైద్యం చేసేదే యోగ. చెప్పండి, చెబితే పనిచేసే అవయవాల అవయవాలకి వ్యాయామాలు ఎన్నో ఉన్నాయి, చెప్పకుండా పనిచేసే అవయవాలకి యోగానే వ్యాయామం. అందువల్లే ప్రపంచం అంటే గుర్తించి యోగా చేస్తే తప్ప మనం మార్గమే లేదు. ఇప్పుడు అందులో మనం ఈరోజు మన భారతదేశం గొప్ప దేశభక్తుడు మరియు భారతదేశ మొట్టమొదటి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్ మరియు సతీమణి మరియు భద్రతా సిబ్బంది మొత్తం 14 మందితో ప్రయాణిస్తున్న సైనిక హెలికాప్టర్ మద్రాసులోని నీలగిరి జిల్లాలో కుప్పకూలి కిందపడటం వల్ల 13 మంది దుర్మరణం చెందారు. పైలట్ గ్రూప్ కమాండర్ ప్రాణాలతో బయటపడ్డారు. అతని పరిస్థితి కూడా విషమంగా ఉంది. చాలా బాధాకరమైనటువంటి సంఘటన. ఏదైతే ఊటీ కొండల్లో మన వైమానిక దళ చీఫ్ డిఫెన్స్ ఆఫ్ స్టాఫ్ పెద్దలు బిపిన్ రావత్ గారు, అదేవిధంగా వారి సతీమణి మధులత గారు, వారితో పాటు మరో 11 మంది భద్రతా సిబ్బంది ఈరోజు దురదృష్టవశాత్తు హెలికాప్టరు సాంకేతిక లోపం వల్లనో మరి కూలిపోవడం చాలా బాధాకరం. యావత్ భారతదేశ ప్రజలు దుఃఖ సముద్రంలో మునిగిపోయిన వేళ ఏదైతే బిపిన్ రావత్ గారు అనేక ధైర్యశాలి సహాయకరంతో గతంలో చూస్తూ ఉంటే మరి చైనా దేశాన్ని కానివ్వండి, పాకిస్తాన్ దేశాన్ని సరైన రీతిలో బుద్ధి చెప్తూ గడగడలాడిపిస్తూ అనేక ధైర్యశాలి సాహసాలు చేసినటువంటి మహోన్నతమైనటువంటి వైమానిక దళ అధికారి బిపిన్ రావత్ గారు, ఈరోజు బిపిన్ రావత్ గారు మనలో లేకపోవడం. మహబూబాబాద్ జిల్లా కురివి మండలం ఏకలవ్య పాఠశాలలోని చదువుకుంటున్న వాంకుడోత్ అఖిల గిరిజన అమ్మాయి. పెద్దగూడూరు మండలం ఏపూరు గ్రామానికి చెందిన అఖిల ఆరోగ్యం బాగలేదు. ప్రిన్సిపల్ పుణ్యవతిని నవంబర్ 27 జ్వరంతో బాధపడ్డారని, సెలవు మంజూరు చేయాలని కోరగా నిరాకరించింది. గురుకులంలోనే ఏఎన్ఎంతో వైద్యం అందించింది. తల్లిదండ్రులకు తెలిసి ప్రిన్సిపల్ను ఎంత బతిమలాడినా పంపకుండా, పుణ్యవతి మేడం పట్టించుకోకుండా ఎవరు వచ్చినా పంపేది లేదని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు. చివరికి అమ్మాయి పరిస్థితి విషమించేలా చేసిన ప్రిన్సిపాల్ను వెంటనే సస్పెండ్ చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి సాయి కుమార్ డిమాండ్ చేశారు. అమ్మాయికి వాంకుడు అఖిల అనే అమ్మాయికి 50,000 ఖర్చింది. ఆ 50,000 ఖర్చు అనేది కూడా మీరు మొత్తం భరించాల్సి వస్తుంది. 50,000 కాదు, రేపు 100,000 కూడా అయితే అమ్మాయికి నడవలేని పరిస్థితి. ఈరోజు మేము చూసాం ఎస్ఎఫ్ఐ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో అమ్మాయి నడవలేని పరిస్థితి ఉంది. కాబట్టి ఆ పుణ్యావతి అనే మేడానికి తక్షణమే సస్పెండ్ చేయాలి ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తూ ఉంది. నా పేరు సాయి కుమార్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి. గత నెల 27వ తేదీన కురివి ఏకలవ్య మోడల్ స్కూల్లో 10వ తరగతి చదువుతున్న వాంకుడోత్ అఖిల అనే విద్యార్థిని
నాకు జ్వరం వస్తుంది మేడం గారు, నాకు హెల్త్ బాగాలేదు, చూడండి హాస్పిటల్లో తీసుకెళ్ళను అనేసి అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ మేడం పుణ్యావతి మేడంకి విన్నవించుకోగా కనీసం మేడం అక్కడ స్పందించకుండా నీకు జ్వరం లేదు ఏం లేదు మీ లంబాడి బుద్ధి మీ నాటకం ఆడి ఇంటికి వెళ్ళాలనే ఆలోచనతోటి నువ్వు చేస్తున్నావు అనేసి చెప్పేసి ఆ బాలిక మీద అసత్య ఆరోపణలు చేసింది. అందుకనే ఈరోజు మహబూబాబాద్ జిల్లా కొత్తగూడెం మండలం నీలంపల్లిలో పోడు భూముల రగడ మళ్లీ మొదలైంది. పోడు భూములు ట్రెంచ్ పనులు ఫారెస్ట్ అధికారులు చేస్తున్నారు. ఫారెస్ట్ అధికారులకు పోడు రైతులకు మధ్య వాగ్వాదం జరిగింది. జీవనాధారమైన భూమి లాక్కుంటే మేమెలా బతకాలని ఆవేదన చెందారు అక్కడున్న ప్రజలు. ప్రభుత్వం ఈ భూమి తీసుకుంటే మాకు ప్రత్యామ్నాయ భూమిని చూపించాలని డిమాండ్ చేశారు. మనం చేసేముంది జస్ట్ ట్రైనింగ్ అందరి ట్రైనింగ్ మంచిర్యాల జిల్లాలోని మంచిర్యాల అశోక్ రోడ్ వాస్తవ్యులు నటేశ్వర్ అడ్వకేట్ ఎవరైనా అత్యవసర సమయాలలో రక్తం అవసరమైనప్పుడు తన వంతు విధి నిర్వహణ నిర్వహిస్తూ 41 సార్లు రక్తదానం చేశారు. మహాలక్ష్మి హాస్పిటల్లో ఉన్న 4 రోజుల బాబుకు అత్యవసర పరిస్థితి నిమిత్తం పసిబాబు కోసం 12వ సారి రక్తదానం ఇచ్చారు. నటేశ్వర్ మాట్లాడుతూ రక్తదానం చేయండి, ప్రాణదాతలు కండి అంటూ యువకులకు పిలుపునిచ్చారు. యువకులు ఎవరైనా ప్రాణాపాయ స్థితిలో ఉన్న ప్రజలకు రక్తదానం చేయండి, ప్లేట్లెట్స్ ఇవ్వండి, మనం రక్తం ఇవ్వడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు అంటూ అలాగే రక్తం కూడా శుద్ధి అవుతుందని యువతకు అవగాహన కల్పించారు. అందరికి నమస్కారం. జయశ్రీరామ్. ఈరోజు 4 రోజుల పసిబాబు కోసం నేను 12వ సారి రక్త కణాలని దానం చేయడం జరుగుతుంది. అలాగే ఇది రక్తదానం కూడా ఇప్పటి వరకు నేను 41 సార్లు రక్తదానం చేశాను. మీరు కూడా ఎవరైనా అత్యవసర పరిస్థితుల్లో ఎవరైనా ఆపదలో ఉంటే రక్తదానం చేయండి, అలాగే రక్త కణాలు కూడా దానం చేయండి. రక్తదానం చేయడం వల్ల, రక్త కణాలు దానం చేయడం వల్ల ఎలాంటి అపోహలు అనేది మీరు తొలగించుకోండి. మనం ఆరోగ్యంగా ఉంటాం, అనారోగ్యం పాలు అసలు కాము. అలాగే మీరు ప్రతి 3 నెలలకోసారి రక్తదానం చేస్తే ఆరోగ్యంగా ఉంటారు. అలాగే ప్రభుత్వ గురుకుల పాఠశాలలో పేద విద్యార్థులకు మెరుగైన విద్య కల్పిస్తున్నామంటూ గొప్పగా చెబుతూ వారికి ఉండటానికి కనీసం సొంత భవనాలు కూడా లేకపోవడం బాధాకరమని తెలంగాణ రాష్ట్ర బీసీ మహాసభ వ్యవస్థాపక అధ్యక్షులు మెట్టుకాడి శ్రీనివాసులు అన్నారు. షాద్నగర్ పట్టణంలోని గురుకుల ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులకు ఎలుకలు కరవడం, అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో గుట్టు చప్పుడు కాకుండా వారికి చికిత్స చేసి మందులు ఇవ్వడంపై సోషల్ మీడియాలో వచ్చిన కథనాలపై ఆయన బుధవారం పాఠశాలను రంగారెడ్డి జిల్లా బీసీ మహాసభ అధ్యక్షులు బైరమోని మహేష్ ఆధ్వర్యంలో రాష్ట్ర కార్యదర్శి మానపాటి ప్రదీప్ కుమార్తో కలిసి సందర్శించి విద్యార్థులను పరామర్శించారు. వాళ్ళ యొక్క విషయాలన్నీ చెప్పారు. అయితే ఇక్కడ ఉన్న పరిస్థితి ఏంటంటే కాస్త అపరిశుభ్రమైన బుషెస్ ఉన్నాయి కాబట్టి స్కూల్ యొక్క వీళ్ళకున్న స్టాఫ్తోన వాళ్ళకు సపరేట్ ఫండ్స్ ఉండవు, వాటిని క్లీన్ చేయించుకోవడానికి వాళ్ళకు పెద్ద వసతులు ఉండవు కాబట్టి అక్కడ కొంత పిల్లలకు ఎలుకల యొక్క దాడి జరిగింది. లక్ ఏంటంటే ఎవరికి అంత ప్రాణహాని జరగలేదు. కాకపోతే ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఏంటంటే ఇప్పుడే తెలిసింది ఇంతవరకు స్థానిక సర్పంచ్ కానీ కౌన్సిలర్ కానీ స్థానిక ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఎవరు కూడా కనీసం మందలించిన పరిస్థితి కనిపించలేదు. ఒక మానసిక ధైర్యం చెల్పాల్సిన అవసరం ప్రభుత్వం ఉంది. ముఖ్యంగా విద్యాశాఖ మంత్రి ఆమె పరిధి అయినా కాకుండా Do you want any Telugu conversation? No, sir. Okay. So I congratulate teacher.
రంగారెడ్డి జిల్లా పరిషత్ కార్యాలయం మొదటి డోస్ వేసుకుని రెండో డోస్ వేసుకుని వాళ్లను ఖచ్చితంగా వేయించుకునేలా సంబంధిత అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. కోవిడ్ 19 ఒమిక్రాన్ వైరస్ పాఠశాలల నిర్వహణపై రంగారెడ్డి జిల్లా పరిషత్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి విచ్చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కోవిడ్ పట్ల ప్రజలందరూ తగు జాగ్రత్తలు తీసుకునేలా అవగాహన కల్పించాలని సూచించారు. అలాగే ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలల్లో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని ఆరోగ్య శాఖ విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. వేసుకుంటే వచ్చే జబ్బు తీవ్రత తక్కువ ఉంటుంది. ఇంకా పిల్లలకు రాలేదు కాబట్టి పిల్లలకు ఎఫెక్ట్ కాకుండా మనకే పెట్టే ఆటోమేటిక్గా పిల్లలకు అక్కడ ఇబ్బంది అవుతుంది కాబట్టి అట్లా కాకుండా కూడా జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి అందరూ కూడా దయచేసి డాక్టర్స్ అంటే అన్లెస్ డాక్టర్స్ వద్దంటే తప్పిస్తే మిగతా అందరూ కూడా తీసుకోవాలి. కొన్ని అపోహలు ఉంటున్నాయి, ఆ అపోహలన్నీ తొలగించే ప్రయత్నం చేస్తారు. వెంటనే హెల్త్ డిపార్ట్మెంట్ అందరూ కూడా వ్యాక్సినేషన్ పూర్తి చేసుకోవాలని కోరుతాం. స్కూల్ సంబంధించి కూడా స్పెసిఫిక్గా డైరెక్షన్ కూడా ఇవ్వడం జరిగింది. చూపిస్తున్న ఫిగర్స్ ఒకసారి చూసుకోండి, అక్కడ ఏమైనా తేడా ఉన్న మళ్ళీ కవర్ చేసుకోండి. ఎవరైతే తక్కువ వ్యాక్సినేషన్ వేసినట్టుందో ఇక్కడ పర్సంటేజ్ దయచేసి ఆ మండలం సంబంధించిన అధికారులు ప్రజాప్రతినిధులందరూ కూడా కంప్లీట్ 100% పూర్తయ్యేటట్టు బాధ్యత తీసుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్న గౌరవ మున్సిపల్ చైర్మన్స్ కి కమిషనర్స్ కూడా వీరందరూ కూడా బాధ్యత తీసుకోవాలి. షార్దర్ అని ఎవరు మాట్లాడతారు కదా, కాన్స్టెన్స్ ఉండండి. ఎమ్మెల్యే గారు మాట్లాడారు, ప్రజాప్రతినిధులు ఎవరైతే రియాక్ట్ అవుతారు, ఎప్పుడు ఆల్సో టేకింగ్ రెస్పాన్స్ చేయాలి. సుండుపల్లిలో ఇటీవల వరదల కారణంగా తీవ్రంగా నష్టపోయిన వరద బాధితుల కోసం శాంతి సందేశం వెల్ఫేర్ సొసైటీ తమ వంతు సహాయ సహకారాలు అందించడమే సొసైటీ లక్ష్యమని ట్రస్ట్ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా నెల్లూరు జిల్లాలో తీవ్రంగా నష్టపోయిన వారికి తమ వంతు సహాయ సహకారాలు అందించాలని ట్రస్ట్ ఆధ్వర్యంలో మండల ప్రజల సహకారంతో 20 కేజీల బియ్యం బస్తాలు 500, 300 కిలోల గోధుమ పిండి, బట్టలు, ఇతర సామాగ్రితో పాటు తీవ్రంగా నష్టపోయిన వారికి తమ వంతు సహకారంగా 150,000 రూపాయల నగదును కూడా పేదలను గుర్తించి వారికి అందచేయడం జరుగుతుందని వివరించారు. సుండుపల్లి నుంచి నెల్లూరు జిల్లాకు తుఫాన్ బాధితుల కొరకై మానవత్వ దృక్పథంతో ఈ బియ్యము, పిండి, ఉప్పు, చక్కెర ఇలాంటి అన్యవసర వస్తువులను తీసుకుపోయి మనమందరము అక్కడ ఇవ్వడం జరుగుతున్నది. నేను అల్లాతో దువా చేస్తున్నాను, ప్రతి ఒక్కరికి అలాంటి కష్టాల నుండి దూరం చేసి ప్రతి ఒక్కరిని సుఖ సంతోషాలతో జీవించే సద్బుద్ధిని అలా దేవుడు ప్రసాదించుగాక. అదేవిధంగా 1.5 లక్షల రూపాయలు నగదుతో సహా ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్లకు చేతి కూడా డబ్బు ఇవ్వడం జరుగుతుంది. తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన బుధవారం పంచమి తీర్థం ఉత్సవాన్ని పురస్కరించుకుని తిరుమల శ్రీవారి ఆలయం నుంచి సారిని సమర్పించారు. ప్రతి ఏటా పంచమ తీర్థం రోజున తిరుమల నుంచి సారి తీసుకెళ్లడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సారెను ఆలయ 4 మాడవీధులు గుండా ఊరేగించిన అనంతరం తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి తీసుకువెళ్లారు. Thank you.
రాజమహేంద్రవరం తూర్పు గోదావరి జిల్లా బిక్కవోలు మండలం బిక్కవోలు గ్రామంలో ఆర్ఎస్పేటలో భారీగా నకిలీ టీ పొడి దందా జరుగుతుందని సమాచారం తెలియడంతో రాజమహేంద్రవరం నుండి విలేకరి మిత్రులు వెళ్లి ప్రాణాలకు తెగించి పాడుబడ్డ గొడవంలోకి ప్రవేశించి అక్కడ జరుగుతున్న నకిలీ టీ పొడి దందాని వెలుగులోకి తీసుకువచ్చారు. అధికారులు స్పందించి స్థానిక అధికారులు స్థానిక ఎస్ఐ ఆ గొడవన్ వద్దకు వెళ్లి పరిశీలించి టీ పొడి శాంపిల్స్ తీసుకుని ఫుడ్ ఇన్స్పెక్టర్ వారికి పంపించామని తెలిపారు. టీ పొడి కదండి, ఇంకోండి ఈ పక్కన చూడండి పెన్సింగ్ వచ్చింది ఒకటి. ఇక్కడ నుంచి ఇప్పుడు 50 కేజీలు బస్తే ఉందనుకోండి, 10 కేజీలు కలిపేసి ప్యాకింగ్ చేస్తున్నారు. ఇదంతా మన ఎక్కడ దూరం ఎక్స్పోర్ట్ అని అంత మనం టీ పొడి జర్మనీ వెళ్తుందేమో అండి, అయితే ఇండియన్ టీ పొడి జర్మనీలో తాగుతున్నారు అన్నమాట. సార్ పక్కన సార్ విద్యా కమిటీ చైర్మన్ల పదవులు టీడీపీ కవిసం చేసుకుంది. కంబాలపాడు విద్యా కమిటీ చైర్మన్ల ఎన్నిక ఎమ్మెల్యే ఎలక్షన్ తలపించింది. సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో చైర్మన్ల ప్రమాణ స్వీకారాలు జరిగాయి. చైర్మన్గా కత్తిమాదేవి, వైస్ చైర్మన్గా లక్ష్మీదేవులు ప్రమాణ స్వీకారం చేశారు. గుణాత్మక విద్యను పెంపొందించడంలో, పిల్లల రోజువారీ హాజరును పెంచడంలో ఈరోజు పేరెంట్స్ కమిటీ ఎన్నికలు జరిగినాయి. ఇది గత 3 సార్లు వాయిదా పడింది, ఇది 4వ సారి. ఫోరం లేకపోవడం వల్ల వాయిదా పడింది, ఈరోజు ఫోరం ఉండడం వల్ల కండక్ట్ చేయడం జరిగింది. ఈ కండక్ట్ చేసి ఒక్కొక్క క్లాస్కు 3 ముగ్గురిని కండక్ట్ సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. తర్వాత 3 ముగ్గురు ఆ విధంగా 6 క్లాసులు మొత్తము 18 మందిని సెలెక్ట్ చేసుకొని కర్నూలు జిల్లా ఎమ్మిగనూర్ మండల పరిధిలోని వెంకటాపురంలో నరసింహ తనలో దాగి ఉన్న కళను బయటపెట్టాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వాయిస్ను అచ్చుగుద్దినట్టు మాట్లాడేస్తున్నాడు. వెంకటాపురంలో నివాసం ఉంటున్న నరసింహ అనే యువకుడు మండలంలోని నలంద కళాశాలలో డిగ్రీ చదువుతున్నాడు. ఆకచిలములు బాగున్నారా? అమ్మ ఒడి సొమ్ము అందిందా? ఇవాళ ఒకటే అడిగితే ఉన్నా, ఇదే చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారి 5 ఏళ్ళు పాలన చూశాం, నా 2.5 ఏళ్ళ పాలన చూస్తూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారి 5 ఏళ్ళ పాలనలో అన్న చంద్రబాబు నాయుడు గారు చేసింది ఏమిటి అన్నా అంటే ఏమీ లేదు. ఈరోజు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అధ్యాపకులను నియమించాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు చింతలపూడి సునీల్ డిమాండ్ చేశారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల నుండి విద్యార్థులతో తహసీల్దార్, ఎంపీడీఓ కార్యాలయాల వరకు ర్యాలీగా వెళ్లి అధికారులకు వినతి పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి కె నారాయణ, కె మహేష్ పాల్గొన్నారు. కామర్స్ జరగట్లేదు, సివిక్స్ కామర్స్ జరగట్లేదు, మేము ఎగ్జామ్స్ ఏం రాయాలి, మాకు సిలబస్ జరగలేదు,
సొంత భవనాన్ని మేము ఎగ్జామ్స్ రాయడానికి సిద్ధంగా లేము. మాకు ఎగ్జామ్స్ వాయిదా వేయవలసిన కోరుతున్నాం. పోస్ట్పోన్ చేయాలి. అది మాకు కావాలి. ఎందుకు పెట్టారు కాలు? ఏం లేదు. నా పేరు పావని. నేను ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుకుంటాను. సిఈసీ గ్రూప్. మాకు సివిక్స్ అలాగే కామర్స్ జరగట్లేదు. లెక్చరర్స్ లేరు. అలాగే భవనాలు కూడా లేవు. ఒకవేళ వర్షం వస్తే గ్రూప్స్ అన్నిటికి కనిపిస్తున్నారు. స్టడీస్ సరిగ్గా కంటిన్యూ అవ్వట్లేదు. మెయిన్ లెక్చరర్స్ లేవు. మేము మా 30 నుంచి డిసెంబర్ 30 నుంచి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. మేము ఏం రాయాలి ఆ ఎగ్జామ్స్? లెక్చరర్స్ లేకుండా సిలబస్ జరగకుండా అవ్వకుండా మాకు ఎగ్జామ్స్ పోస్ట్పోన్ చేయవలసిందిగా కోరుకుంటున్నాం. అలాగే ఎక్కడ ఉన్నా సరే లెక్చరర్స్ మాకు మా కాలేజ్కి రావాలి. మాకు సిలబస్ జరగాలి. కెమిస్ట్రీ బాటనీ సివిక్స్ కామర్స్ అసలు స్టార్ట్ అవ్వలేదు. ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో అసువులు బాసిన భరతమాత ముద్దుబిడ్డ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ సింగ్ రావత్ దుర్మరణం వార్త యావత్ దేశాన్ని కంటతడి పెట్టించింది. ఈ సందర్భంగా కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలోని పట్టణ సోమప్పకూడలలో రాత్రి ఎస్కే షబ్బీర్ అబ్దుల్ రజాక్ల ఆధ్వర్యంలో పట్టణ యువకులు పాల్గొని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ సింగ్ రావత్ చిత్రపటంతో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈరోజు మన దేశం కోల్పోయింది. మన చీఫ్ డిఫెన్స్ సిడిఎస్ అధికారి అయినటువంటి అంటే నేవీ అయితేనేమి, ఎయిర్ ఫోర్స్ అయితేనేమి, ఆర్మీ, బీఎస్ఎఫ్ వీటన్నిటికీ చీఫ్ డిఫెన్స్గా సిడిఎస్ అధికారి అయినటువంటి అంటే రాష్ట్రపతి హోదా కలిగినటువంటి వ్యక్తి మన బిపిన్ రావత్ గారు. మరి ఈరోజు ఆయన చనిపోవడము, ఆ హెలికాప్టర్ కూలి తన దంపతులతో పాటు తనకు కలిగినటువంటి గన్మెన్లను అంటే మన దేశ సైనికులు ఆయనకు ఎవరైతే సైనికంగా ఆయనకు సెక్యూరిటీగా ఉన్నారో అటువంటి సైనికులు కూడా మరి మన బివన్ రావత్ గారు ఈరోజు చనిపోవడం చాలా చాలా బాధాకరమైన విషయము. మన దేశంలో ఇటువంటి సిడిఎస్ ఆఫీసర్స్లో ఎంతో సిన్సియర్గా మరి మన దేశం కోసము చైనా సరిహద్దుల్లో అయితేనేమి, పాకిస్తాన్ సరిహద్దుల్లో అయితేనేమి అటువంటి శత్రు దేశాలను గడగడలాడించినటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే అటువంటి వ్యక్తుల్లో ముఖ్యంగా చెప్పుకున్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఒక బివన్ రావత్ గారు అని చెప్పి ఈ సందర్భంగా చెప్తున్నాను. మరి అటువంటి కీలకమైన పాత్రధారినటువంటి వ్యక్తి మన దేశంలో ఈరోజు లేకపోవడం ఎంతో బాధాకరమైన విషయము. మరి జగిత్యాల జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద ఏఎన్ఎం ఆశా వర్కర్లు ధర్నా నిర్వహించారు. తమకు పని వేళలను కుదింపు చేయాలని, సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని, తమ విధులను ఉదయం 9 నుండి సాయంత్రం 4 గంటల వరకు కుదింపు చేయాలని, రవాణా సౌకర్యంతో పాటు భోజన వసతి కూడా కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కొంతమంది ఏఎన్ఎం ఆశా వర్కర్లు సొమ్మసిల్లి పడిపోయారు. ఇవి ఈ బులెటిన్ వివరాలు. మరిన్ని వివరాలతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.